Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. షర్మిల రాజకీయ పార్టీ రూపకర్త ఎవరో తెలుసా? జగన్ సోదరు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు షురు అయినట్లుగానే కనిపిస్తోంది. మంగళవారం వైఎస్ అభిమానులు ఆత్మీయులతో జరిగిన సమావేశంలో తెలంగాణలో త్వరలో రాజ్యం చేస్తారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు అన్నతో విభేదించి కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంటే, మరోవైపు జగన్ సహకారంతోనే షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక గత ఎన్నికల్లో జగన్ విజయానికి తీవ్రంగా కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్ కలిసి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత షర్మిల పార్టీపై ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పడానికి వీలుగా మరికొంతమంది ఎంపీలు బలం చేకూర్చుకోవడానికి జగన్ తన చెల్లెలతో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని అంటున్నారు. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలోని దీనిపై హాట్షాట్గా చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఊతమిస్తూ మంగళవారం లోటస్ పాండ్లో వైఎస్ ఆత్మీయులతోనూ అభిమానులతోనూ ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణలో రాజ్యం తెస్తానని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ సోదరు షర్మిల రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయం వెనుక ఓ పెద్ద ప్రణాళికే ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ పార్టీగా ముద్రపడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించడం కష్టమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీతో పాగా వేయనున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే షర్మిల వేస్తున్న అడుగులకు జగన్ సహకారం ఉందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి తీసుకురావడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు వైఎస్ షర్మిలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రస్తుతం రాష్ట్రంలో కొంత విముఖత వ్యక్తమవుతున్న సమయంలో ఇదే అదునుగా తెలంగాణ రాష్ట్రంలో షర్మిలను నిలబెట్టాలన్న పట్టుదలతో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కొత్త రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే షర్మిల వెనక ఉండి నడిపిస్తున్నది ఆమె భర్త అనిల్ కుమార్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి ఊతమిస్తూ మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సత్తా సాటలేకపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో బీజేపీ పుంజుకోవాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ను వాడుకుంటూ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తే అది రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్కు, బీజేపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది సీనియర్ నాయకులు, వైఎస్తో అనుబంధం ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న నాయకులు షర్మిల పార్టీ పెడితే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా వైఎస్ షర్మిల ఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్న నేపథ్యంలో షర్మిలను ఆయన వెనుకొండి నడిపిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల వేస్తున్న అడుగులు వెనుక అసలు మరణమేమిటో త్వరలోనే తేలనుంది.